హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం నేర్చుకోబోయే రెసిపీ క్యారెట్ బీన్స్ కర్రీ. మరి ఈ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ కర్రీ చాలా హెల్దీ, ఎందుకంటే ఇందులో నేను యూస్ చేసేవి పల్లీలు, క్యారెట్, బీన్స్, కొబ్బరి, అన్నీ మంచి మంచి హెల్దీ ఐటమ్స్ అన్నమాట. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. మరి ఈ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు హాఫ్ కప్పు, హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసి అందులోనే ఒక చిన్న అల్లం ముక్క, రెండు పచ్చిమిరపకాయలు వేసి అందులోనే టమాటాలు కూడా వేసి బాగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్న మిక్సర్ని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇలా చిన్నగా కట్ చేసుకున్న 400 గ్రామ్స్ బీన్స్ని వేసుకోవాలి. అందులోనే ఒక 100 గ్రామ్స్ క్యారెట్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న ముక్కల్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, కొంచెం మగ్గి ఉన్నాయి కదా. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఒక నిమిషం తర్వాత మూత తీసి చూస్తే అవి బాగా మగ్గిపోయి ఉంటాయి. ఇందులో 1 కప్పు వాటర్ వేసుకొని మూత పెట్టి 10 నుండి 12 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న ఈ కర్రీలో వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేలాగా కలుపుతూ ఉండాలి. చూసారా, బీన్స్ కూడా ఎంత చక్కగా ఉడికిపోయాయో. ఇప్పుడు ఇందులో వాటర్ అంతా ఎవాపరేట్ అయిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసి ఈ బీన్స్ క్యారెట్ని తీసి పక్కన పెట్టుకోవాలి. నేను ఇందులో వాటర్ వేసేటప్పుడు 1/2 కప్తో 2 కప్పులు వాటర్ వేసుకున్నాను అనమాట. సో అందుకని మీకు డైరెక్ట్గా 1 కప్ అని చెప్పాను. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, 1 టేబుల్ స్పూన్ జీరా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి కొంచెం చిటపటలు ఆడిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి బాగా కలుపుతూ ఉండాలి, లేదంటే అది అడుగుకి పట్టేస్తుంది. సో బాగా కలుపుకొని ఆ పేస్ట్ కాస్త దగ్గర అయ్యేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా ఈ పేస్ట్ని బాగా కలుపుతూనే ఉండాలి. 1-5 నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పేస్ట్ కొంచెం దగ్గర పడుతుంది. అప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి ఇంకాస్త దగ్గర పడేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి. ఇలా పేస్ట్ బాగా దగ్గర అయ్యాక మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న క్యారెట్ బీన్స్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపి మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకుంటే ఈ మసాలా అంతా కూడా క్యారెట్ బీన్స్కి పడుతుంది, కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా 1 నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత కర్రీని ఒకసారి కలుపుకొని 1 కప్పు వాటర్ వేసి బాగా కలిపి 3 నుంచి 4 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. దీంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్ని, 1 టీ స్పూన్ గరం మసాలాని వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు మసాలా పట్టేలా ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎంతో టేస్టీ, హెల్దీ అయిన క్యారెట్ బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ, హెల్దీ హెల్దీ అయిన క్యారెట్ బీన్స్ కర్రీ రెడీ. దీన్ని రైస్లో కానీ చపాతీలో కానీ తింటే చాలా చాలా బాగుంటుంది. ఈ కర్రీని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.